రైతు బంధు పథకం సీఎం కేసీఆర్ కు మానసపుత్రిక అన్నారు మంత్రి కేటీఆర్. దేశ చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భమని అన్నారు. తెలంగాణలో 65 లక్షల రైతు కుటుంబాలకు 50 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన రోజు అని చెప్పుకొచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి ఏపీ రైతు ఆత్మహత్యల్లో ఫస్ట్, దిగుబడిలో లాస్ట్ ఉండేదని, ఉమ్మడి పాలకులు అంతా అన్నం పెట్టిన రైతులకు సున్నం పెట్టిన వారే అని విమర్శించారు కేటీఆర్. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ సీఎం ఉండటం వల్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారం దేశం మొత్తం ఒకలా ఉంటే తెలంగాణలో మరోలా ఉందన్నారు. రైతు బంధు స్ఫూర్తితోనే కాలియా, కృషి బంధు, కిసాన్ సమ్మాన్ పథకాలు తెచ్చారన్నారు కేటీఆర్. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల వెతలు మీ పత్రికల్లో ప్రధాన శీర్షికలు, రైతుల వెతలు. కానీ ఈరోజు తెలంగాణ స్వయం పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల ఖాతాలు ఈరోజు పతాక శీర్షికలైనాయి. ప్రతినిత్యం పతాక శీర్షికలుగా ప్రతి పత్రికల్లో వస్తూ ఉన్నాయి. రైతు బంధు రూపంలో ప్రతి రైతు ఖాతాలో ఈరోజు 63-64 లక్షల మంది రైతుల ఖాతాల్లో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో, ఇది ఖచ్చితంగా వ్యవసాయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అందుకే అన్నదాతకు అడుగడుగున నిలిచిన, అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కొన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే కళ్ళెంబడ నీళ్ళొచ్చే పరిస్థితి. తెలంగాణ ఏర్పడకముందు ఆనాడు తెలంగాణ రైతుల కష్టాలు ఎట్లుండేనో ఒక్కసారి మీకు, మీ ద్వారా ప్రజలకి, మీ ద్వారా రాష్ట్రంలోని రైతన్నలకి గుర్తు చేయించే ప్రయత్నం స్వల్ప కాలంలోనే చేసే ప్రయత్నం నేను చేస్తాను. నాడు బోర్ల మీద పంటలు, బోర్ల కింద పంటలు, బోర్ల వడ్డ బతుకులు, బోర్ల రామ్రెడ్డి వంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన వైనం ఆనాడు. మీకు గుర్తుండాల, ముషంపల్లి అనే ఒక ఊర్లే బోర్ల రామ్రెడ్డి అనే పేరే. 58 బోర్లేసి బొక్క బోర్ల వడి ఎటుగాని పరిస్థితుల్లో ఇరుక్కొని పోతే ఆయన పేరే, ఆ రైతన్న పేరే బోర్ల రామ్రెడ్డిగా మారిపోయిన పరిస్థితి. మూడు ముక్కల్ని చెప్పాలంటే ఆనాడు తెలంగాణ రైతు దుస్థితి ఎట్లుండే అంటే, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, లాక్కొని పోయే స్టార్టర్లు, విద్యుత్ డిపార్ట్మెంట్ వచ్చి గుంజుకపోయే స్టార్టర్లు, ఇది ఆనాటి పరిస్థితి. నిర్రలు బారిన నీళ్లలు, నోళ్లు తెరిచిన బాయిలు, పాతాళంలో భూగర్భ జలాలు, కరెంటు తిప్పలు, తీర్చలేని అప్పులు, కాలిపోయిన మోటార్ల కుప్పలు, ఇది ఆనాడు సమైక్య పాలనలో రైతన్న యొక్క దుస్థితి. పంటలు అమ్మబోతే లూటీ, విత్తనాలు ఎరువులు కొనబోతే లాఠీ, ఇది ఆనాడు అక్షర సత్యం కాదా? దయచేసి తెలంగాణ రైతన్నలు ఆనాటి చేదు జ్ఞాపకాలను ఒక్కసారి నిమ్మరేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధుకు 50 వేల కోట్లు, రైతు బీమాకి 3000 పైచిల్కు కోట్లు, రుణమాఫీకి 19 వేల కోట్లు, ఉచిత కరెంటుకు 41786 కోట్లు, సాగునీటి రంగానికి 116 వేల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 951 కోట్లు, రైతు వేదికల నిర్మాణానికి 573 కోట్లు, రైతు కల్లాల నిర్మాణానికి 750 కోట్లు, గొర్రెల పంపిణీకి 5000 కోట్లు, పాడి పరిశ్రమకు 2000 కోట్లు, చేపపిల్లలకు 20000 కోట్లు. ఈ రకంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధిస్తే మొత్తం చూసినట్టయితే 270,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది మా కమిట్మెంట్. నోటి మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, సొల్లు కబుర్లు కాదు. ఇంత భారీగా నేను సవాల్ చేస్తున్నా ఈరోజు ఈ తెలంగాణ భవన్ వేదికగా. ఐ ఛాలెంజ్ బోత్ నేషనల్ పార్టీస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇంత పెద్ద ఎత్తున పోయిన 7 సంవత్సరాల్లో భారతదేశం 27 రాష్ట్రాలు ఉన్నాయి. యూ కమ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఎవరైనా రండి, వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, పనికిమాలిన మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసుడు కాదు,